Namo Venkatesaya Adhyatmika Viseshalu Swagatam Munduga Pradhanamshalu Tiruchipai Tiruvidullo Malayappa Swami Divyanugraham Tirumalalo Purnahutito Pavitrotsavalu Parisamaptam Karveti Nagaram Venugopala Swami Alayamlo Teppotsavalu Tiruchipai Rukmini Satyabhama Sameta Swamivari Tiruvidi Darsanam Tirumalaloni Anni TTD Karyalayallo Plastic Nishedaniki Charyalu Samiksha Samavesamlo Adhikaralaku Tirumala Pratyeka Adhikari Adeshalu Yedu Kondalavadi Utsava Sobaku Vannelu Didde Bhakti Margalu Ananda Nelayude Bhaktalokam Chentaku Chere Divya Sannidhanalu Brahmotsavala Sandarbhanga Tirumala Madavidhulapai Pratyeka Kadhanam Tirumala Srivari Alayamlo Varshika Pavitrotsavalu Mangalavaram Purnahutito Shastroktanga Parisamaptamayyayi Pavitrotsavallo Chivari Rojana Mangalavaram Swami Variki Snapana Tirumanjaram Jarapi Yagasala Karyakramalanu Nirvahincharu Taruvata Sri Malayappa Swami Variki Tiruchi Sevanu Nirvahinchaka Archakulu Agamoktanga Purnahuti Samarpincharu ఈ కార్యక్రమంలో TTD EVO అనిల్ కుమార్ సింఘాల్ తిరుమల ప్రత్యేక అధికారి ఏవి ధర్మారెడ్డి పాల్గొన్నారు తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఉత్సవ ప్రియుడైన శ్రీవారికి ఏడాది పొడవునా నిర్వహించే ఎన్నో ఉత్సవాలు పూజల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం ఈ క్రమంలో 3 రోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం ఉదయం స్వామివారికి స్నాపన తిరుమంజనం జరిపారు ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని స్నానపీఠంపై వేంచేపు చేసి షోడశోపచారాలు జరిపారు ఆపై విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనం కలశ స్థాపన కలశారాధన సంకల్ప పూజ పవిత్ర హోమం పూర్తి చేసి వైఖానస ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ టిటిడి పెద్ద జియర్ చిన్న జియర్ స్వామివార్ల నేతృత్వంలో కనుల పండుగగా సాగిన స్నపన తిరుమంజనం భక్తులను పరవశులను చేసింది అభిషేకానంతరం తులసి మాలలతో అలంకరించి చందనాది పరిమళాలను సమర్పించి ధూపదీప నివేదనలు కర్పూర హారతులు సమర్పించారు ఇక మంగళవారం సాయంత్రం శ్రీ మలయప్ప స్వామివారు తిరుచి సేవలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సకల స్వర్ణాభరణాలు సుగంధ పుష్పాలతో అలంకరించిన అర్చకులు ఉత్సవమూర్తులను తిరుచుపై కొలువు తీర్చారు మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ మలయప్ప స్వామివారు తిరుచిపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తుల కర్పూర నీరాజనలు అందుకున్నారు అనంతరం పవిత్రోత్సవాలను పరిసమాప్తి చేస్తూ అర్చకులు ఆలయ ఆవరణలో హోమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి తిరువీధి ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి మంగళ వాయిద్యాల నడుమ పొరవీధుల్లో ఊరేగించారు
భక్తులు దేవీద్వయంతో దర్శనమిచ్చిన స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. ఇక కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మండలాభిషేకోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయంలోని యాగశాలలో విశ్వక్సేన పూజ, వాసుదేవ పుణ్యాహవాచనం, హోమగుండానికి పూజలు, అగ్ని ప్రతిష్ట, గణపతి హోమం, నవగ్రహ హోమం, శాంతి హోమాలను జరిపారు. తరువాత మహాపూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా గోవిందమాల భక్తులు పవిత్ర ద్రవ్యాలను నింపిన కలశాలను శిరస్సుపై పెట్టుకుని మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి ఆలయ అర్చకులకు అందజేశారు. ఆ పవిత్ర జలాలతో దేవతామూర్తులకు సంప్రోక్షణ చేసిన తరువాత స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో అలంకరించి తిరుచిపై కొలువుదీర్చి తిరువీధుల్లో ఊరేగించారు. తిరుచి సేవ అనంతరం ఆలయ ఆవరణలోని ఊంజల్ మండపంలో ఉత్సవమూర్తులను కొలువుదీర్చి వేదం, నాదం, గీతం సహితంగా ఊంజల్ సేవను నిర్వహించారు. శ్రీహరిదేవేరి సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు ప్రియగజ వాహన సేవలో భక్తులను ముగ్ధ మనోహరంగా కటాక్షించారు. తిరుచానూరులో మంగళవారం శ్రీ పద్మావతి అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢను పురస్కరించుకుని గజవాహన సేవను నిర్వహించారు. సర్వాభరణాలు, సుగంధ పుష్పాలతో అమ్మవారిని సకల శోభితంగా అలంకరించి గజవాహనంపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. గజవాహనంపై శోభాయమానంగా అనుగ్రహిస్తున్న లోకపావనికి భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి ఆశీస్సులందుకున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో సంపూర్ణంగా ప్లాస్టిక్ కవర్ల నిషేధానికి టీటీడీ శ్రీకారం చుట్టనుంది. తొలుత తిరుమలలోని టీటీడీ కార్యాలయాలన్నింటిలో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ మంచినీళ్ల బాటిళ్ల వినియోగాన్ని 10 రోజుల్లోగా పూర్తి స్థాయిలో నిషేధించాలని తిరుమల ప్రత్యేక అధికారి ఏవీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలను ప్లాస్టిక్ రహిత ప్రదేశంగా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. తిరుమల పర్యావరణ పరిరక్షణ, శేషాచల సానువుల ప్రాకృతిక ప్రాభవం, అడవుల్లోని అరుదైన జంతుజాలాల ఉనికికి ఎటువంటి ఇబ్బంది లేకుండా దశల వారీగా ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు తీసుకోవాలని, అలాగే తిరుమలలో ప్లాస్టిక్ నిషేధంపై తగిన ప్రచారం చేయాలని, ఇందుకోసం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో స్క్రోలింగ్ లఘు చిత్రాలను రూపొందించి ప్రసారం చేయాలన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే భక్తులకు తిరుమలలో రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో రేడియో బ్రాడ్కాస్టింగ్ ద్వారా ప్లాస్టిక్ నిషేధంపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని బుధవారం కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి రమేష్ పోఖ్రియల్ నిశాంక్ సందర్శించారు. వేదిక్ వర్సిటీ ప్రాంగణానికి చేరుకున్న ఆయనకు ఆ వర్సిటీ ఉపకులపతి సన్నిధానం సుదర్శన శర్మ, ఇతర అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సమావేశ మందిరంలో విద్యార్థులతో రమేష్ పోఖ్రియల్ నిశాంక్ ముచ్చటించారు. తరువాత మంత్రిని వర్సిటీ ఉపకులపతి, రిజిస్ట్రార్లు ఘనంగా సత్కరించారు. అనంతరం కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియల్ నిశాంక్ తిరుపతిలోని రాష్ట్రీయ విద్యాపీఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మురళీధర శర్మ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ నెల 14 నుంచి 22వ తేదీ వరకు జరగనున్న సంస్కృత నవరాత్రి ఉత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తరువాత వర్సిటీ అధికారులతో పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రీయ విద్యాపీఠం ఆవరణలో నూతన భవన నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాపీఠం ఛాన్సలర్ ఎన్ గోపాలస్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా ఆకుతోటపల్లి గ్రామంలో వెలసిన శ్రీ శివకామేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదోష కాలంలో అమ్మవారి మూలమూర్తిని గోక్షీరం, పెరుగు, తేనె, చక్కెర, వివిధ ఫలరసాలతో అభిషేకించారు. ఆ తరువాత స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, నిమ్మకాయల మాలలతో చక్కగా అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు శ్రీ శివకామేశ్వరి దేవిని దర్శించుకుని లలిత సహస్రనామాలను పారాయణం చేశారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ పట్టణంలోని పురాతన శ్రీ అంజనాద్రి ఆలయం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అంజనీ సుతునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భాలయంలో స్వామివారికి ఫల పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. చందన పూజలు, ఆకుపూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు రామబంటుని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో సేవించారు. ఖమ్మంలోని ఆంజనేయ స్వామి ఆలయం శ్రావణ మాస శుభతో దర్శనమిచ్చింది. విశేషమైన రోజు కావడంతో స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. పలు రకాల విశేష ద్రవ్యాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు, ఆకుపూజలు జరిపారు. మహిళలు అంజనీ సుతుని దర్శించుకుని హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు.
TTD హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న మనుగుడి కార్యక్రమాలను ఒంగోలు నగరంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విశాఖ శారదాపీఠ పాలిత గాయత్రి మందిరంలో నారాయణ తీర్థుల తరంగాలు వేణులు విందుగా సాగింది. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని నారాయణ తీర్థుల తరంగాలను ఆలకించి ఆనంద పరవశులయ్యారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని రెడ్డికుంట శివాలయంలో అమ్మవారి సన్నిధిలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను వైభవంగా నిర్వహించారు. ఆలయ మండపంలో అమ్మవారి కలశాన్ని ఏర్పాటు చేసి వరలక్ష్మి వ్రతాన్ని శ్రద్ధా భక్తులతో ఆచరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. విజయనగరం శ్రీ మారుతి ధ్యాన మందిరంలో రామబంటు హనుమాన్కు ప్రత్యేక పూజలు జరిగాయి. విశేషమైన రోజు కావడంతో ఆంజనేయ స్వామికి ప్రత్యేక ఉపచారాలు జరిపి వివిధ రకాల పరిమళ భరిత పుష్పాలతో స్వామివారిని అలంకరించి అష్టోత్తర శతనామాచరణలు నిర్వహించారు. భక్తులు ఆంజనేయుని దర్శించుకుని గోత్రనామాలతో పూజలు జరిపించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుమలగిరులు అశేష భక్త కోటికి ఏడుకొండల వాడి దీవెనలను వరాల సంపదలుగా అనుగ్రహించే ఆధ్యాత్మిక నిలయాలు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యలీలా విశేషాలను అణువణువునా నింపుకున్న తిరుమల క్షేత్రంలో ఆ స్వామివారిపై భక్తులకు ఎంత భక్తి ఉంటుందో తిరుమల మాడవీధులను సందర్శించే సమయంలో కూడా అదే భక్తిభావం వారిలో పరిడవిల్లుతుంటుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 29వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిత్యం శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవాలు ఊరేగింపులతో పరిమళించే శ్రీవారి ఆలయ నాలుగు మాడవీధులపై ప్రత్యేక కథనం మీకోసం. తిరుమాడవీధులు, ఆ పేరులోనే అనంతమైన దైవత్వం ఉట్టిపడుతుంది. ఆనంద నిలయుడు స్వయంగా భక్తుల చెంతకు సర్వాలంకార శోభితులై పరమానంద భరితంగా విచ్చేసే పుణ్య ప్రదేశాలే ఈ తిరుమాడ వీధులు. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవానికి సుర సమూహాలు, సర్వలోకవాసులు, సమస్త మానవకోటి ఆతృతగా వేచిచూసే పరమ పవిత్ర పావన ప్రాంతాలు. బహురూపుధారుని బ్రహ్మోత్సవం, అఖిల లోకాల అమృత్యోత్సవం, వెంకటేశ్వరుడి విజయోత్సవం సాక్షాత్కరించే దివ్య భవ్య వర్ణశోభిత అపూర్వ ఆధ్యాత్మిక మహిమాన్విత భక్తి తరంగాల మరో లోకం తిరుమల ఆలయ మాడవీధులు. ఆ వీధుల్లో నవనవోన్మేషంగా సాగే శ్రీనివాసుడి విశేష లీలాభరిత కైంకర్యపూర్వక ఉత్సవాది ఊరేగింపులను వీక్షించడమంటే అది భక్తలోకం చేసుకున్న వేల వేల జన్మల మహాపుణ్యఫలం. ఆపద మృక్కులవాడు, అనాథరక్షకుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు మనోహరంగా, అతి మనోహరంగా శ్రీదేవి భూదేవి సమేతంగా వాహనధారిగా అనుగ్రహించే మాడవీధులు శ్రీవారి భక్తుల హృదయాంతరాలలో అనిర్వచనీయమైన ఆనంద తరంగాలను మోగిస్తూ ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లే సకల కళానిధులు. అందుకే తిరుమల క్షేత్రంలో శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు తిరుమాడవీధులను అత్యంత పవిత్రంగా భావించి పాదరక్షలు లేకుండా నడుస్తారు. అంతేకాదు, ఆనంద నిలయడి క్షణకాల దర్శనానంతరం ఆ మధురాతి మధురమైన భక్తిభావాన్ని ఆ మాడవీధుల్లోనే కూర్చొని మనసారా ఆస్వాదిస్తారు. నిత్యం గోవిందనామామృతంతో ప్రచండకోటి సూర్య సమన్విత మలయప్పస్వామివారి దివ్య చరణాశీసులతో విలసిల్లే మాడవీధులు ఎన్నో ఆధ్యాత్మిక మందిరాలు, భక్తి మండపాలు, సంగీత సాహిత్య సాంస్కృతిక కళా నిలయాలతో అనంతమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాయి. ఆనంద నిలయంతో పాటు స్వామివారు అనుగ్రహించే మాడవీధుల వైభవం మీకోసం. తూర్పు మాడవీధి. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రదేశాన్నే తూర్పు మాడవీధిగా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రతిరోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామికి
ఆర్జిత బ్రహ్మోత్సవం వసంతోత్సవాలను నిర్వహించే వైభవోత్సవ మండపం ఉన్నది ఈ తూర్పు మాడవీధిలోనే. వైభవోత్సవ మండపానికి ఎదురుగా శ్రీవారి స్వర్ణరథ మండపం, ముందు భాగంలో వాహన మండపం ఉంటుంది. ఈ వాహన మండపం పక్కనే వరుసగా శ్రీవారి డాలర్ల విక్రయ కేంద్రం, టీటీడీ పుస్తక విక్రయశాల, శ్రీవారి ఆలయంలో నిత్య కైంకర్యాలను పర్యవేక్షించే పెద్దజీయర్ మఠం, శ్రీ బేడీ ఆంజనేయ స్వామివారి ఆలయం, అఖిలాండం ఉన్నాయి. శ్రీవారి దర్శనానంతరం భక్తులు ఈ అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు. అఖిలాండం దాటగానే ఆధ్యాత్మిక ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించే ఆస్థాన మండపం శోభాయమానంగా దర్శనమిస్తూ ఉంటుంది. దక్షిణ మాడవీధి. నాదగాన కళాప్రియుడు, ఉత్సవ మోహనుడు తిరుమలేశుడికి నిత్యం షడ్రసోపేతంగా సకల వాద్య సమ్మేళనంగా సాగే సంగీత నృత్య వేదిక నాదనీరాజన మండపంతో దక్షిణ మాడవీధి ప్రారంభమవుతుంది. నాదనీరాజన మండపం దాటగానే శ్రీభూసతులతో వేలదీప కాంతుల నడుమ అనురాగపూరిత రాగరంజిత మనోహర చక్రవర్తికి తేజోవిరాజిత మందార మాలికలతో ఆహ్లాదకరంగా సాగే నిత్యోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ మండపం దర్శనమిస్తుంది. ఇంకాస్త ముందుకెళ్లగానే బాలాజీతో పాచికలాడి వినోదభరిత భక్తి కైంకర్య సేవలో తరించిన భక్తశ్రేష్ఠుడు హతీరాం బావాజీ మఠం, ఆ పక్కనే శ్రీవారికి తీర్థ కైంకర్య సేవను భక్తి ప్రపత్తులతో నిర్వహించిన భక్తవరేణ్యుడు తిరుమల నంబి సన్నిధి, మరో అపురూప భక్త శిఖామణి పుష్పసేవా నీరాజనంతో వెంకటేశ్వరుడి కృపా కటాక్షాలు పొందిన అనంతాళ్వాన్ బృందావనం దర్శనమిస్తాయి. పడమర మాడవీధి. పడమర మాడవీధిలోకి ప్రవేశించగానే మనకు కనిపించేది వసంతోత్సవ మండపం. ఈ మండపంలోనే మండు వేసవిలో శ్రీ మలైప్ప స్వామివారికి ఉభయ దేవేరీ సమేతంగా పలు రకాల సుగంధ ద్రవ్య లేపనాదులతో పుష్పఫల నివేదనలతో 3 రోజుల పాటు వసంతోత్సవం నిర్వహిస్తారు. ఈ మండపం ప్రక్కనే చిన్నజీయర్ మఠం ఉంటుంది. చిన్నజీయర్ మఠానికి ఎదురుగా ఆనంద నిలయానికి వెనుక భాగంలో ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటైన్ పడమర మాడవీధుల్లో పర్యటించే శ్రీవారి భక్తులకు ఆహ్లాదాన్ని అందజేస్తుంది. ఉత్తర మాడవీధి. వేయి నామాల వాడి అమృతతుల్య మధుర నామామృతాన్ని స్మరిస్తూ ఉత్తర మాడవీధులకి అడుగు పెట్టగానే మనకు తొలిగా దర్శనమిచ్చేది అహోబిల మఠానికి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దివ్యధామం. ఆ స్వామికి నమస్కారాంజలి సమర్పించిన భక్తులకు వరుసగా వైఖానసార్చక నిలయం, వికనస మహర్షి సన్నిధి, స్వామివారిని ముత్యాలహారతితో మెప్పించి తరించిన పరమ భక్తురాలు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావనం కనిపిస్తాయి. ఇక వైఖానస అర్చక నిలయానికి ఎదురుగా ఏడుకొండలవాడికి ఆశ్రయమిచ్చిన అభయప్రదాత శ్రీ భూ వరాహస్వామివారి సన్నిధి, కోట్ల తీర్థరాజాలను తనలో నిక్షిప్తం చేసుకున్న పవిత్ర శ్రీవారి పుష్కరిణి దివ్యంగా దర్శనమిస్తాయి. ఇంకా ఇదే ఉత్తర మాడవీధిలో మనకు మరోవైపు శ్రీ రాధాకృష్ణుల మందిరం, శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారి ఆలయం, వేలాదిగా తిరుమల గిరులకు విచ్చేసే భక్తకోటికి స్వామి ప్రసాదం నిండుగా మెండుగా లభించే తరిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద భవనం కనిపిస్తాయి. ఈ ఉత్తర మాడవీధి నుండి తిరిగి తూర్పు మాడవీధిలోకి ప్రవేశిస్తూ శ్రీవారి ఆనంద నిలయానికి చేరుకునే మార్గంలో ఎంతో అపురూపంగా భక్తులకు కనువిందు చేస్తూ దర్శనమిస్తుంది శ్రీవారి దివ్య మహారథం. ఇలా భక్తులు మనస వాచ కర్మణ శ్రీవారిపై ఎంత భయభక్తులతో ఉంటారు, ఈ తిరుమాడ వీధులను కూడా అంతే పవిత్రంగా పరమ పూజనీయంగా భావిస్తారు. ఓం నమో వెంకటేశాయ.
శ్రీకాళహస్తికి సమీపంలోని తొండమనాడు గ్రామంలో వెలసిన టీటీడీ అనుబంధ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించి హోమాలు జరిపారు. అనంతరం పవిత్ర ప్రతిష్టను ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ హోమాల్లో పాల్గొని స్వామివారిని సేవించారు. చిత్తూరు నగరంలో వెలిసిన గ్రామదేవత శ్రీ చిత్తూరమ్మవారి వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి నగరోత్సవాన్ని వేడుకగా జరిపారు. తొలుత ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిపి సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆ తరువాత పుష్పశోభితంగా అలంకరించిన రథంపై అమ్మవారిని త్రిశూల పాణిగా కొలువదీర్చి కర్పూర హారతులు సమర్పించారు. ఆ తరువాత మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారు పురవీధుల్లో ఊరేగి భక్తులకు నయనానందకరంగా దర్శనమిచ్చారు. భక్తులు శ్రీ చిత్తూరమ్మను దర్శించుకుని భక్తితో ప్రణమిల్లారు. అనంతపురం జిల్లా నార్పల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇక్కడి ఉపాలయంలో కొలువుదీరిన శ్రీ ఆంజనేయ స్వామివారికి అభిషేకాలు జరిపారు. పలు రకాల మంగళ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించి స్వర్ణాభరణాలు, తులసిమాలలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు జరిపి మంగళహారతలిచ్చారు. భక్తులు స్వామి అమ్మవార్లతో పాటు ఆలయ ఆవరణలో కొలువుదీరిన గణనాథుడు, నాగదేవతలను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బోర్గాం గ్రామంలోని శ్రీ లక్ష్మీ మహాగణపతి ఆలయంలో శ్రావణ మాస పూజలు ఘనంగా నిర్వహించారు. శ్రావణ శుద్ధ త్రయోదశిని పురస్కరించుకుని విఘ్నేశ్వరునికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం విశేష ఆభరణాలు, పుష్పమాలలతో స్వామివారిని అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్దలతో గణపతిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని కాళికాంబ శ్రీ చంద్రశేఖర స్వామి ఆలయం ఉత్సవ శోభను సంతరించుకుంది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి పాద పద్మారాధన సేవను నిర్వహించారు. అమ్మవారికి వేకోజామని అభిషేకాలు నిర్వహించి పట్టు వస్త్రాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆ తరువాత వెండి పుష్పాలతో అమ్మవారిని అర్చించి పాద పద్మారాధన సేవను నేత్రపర్వంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అలాగే నంద్యాలలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శ్రావణ మాస పూజలను ఘనంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారిని పాలు, పెరుగు, చక్కెర, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలు, విశేష ఆభరణాలు, పుష్పమాలలతో అలంకరించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి హారతలిచ్చారు. భక్తులు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం నిమ్మపల్లిలో కొలువైన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని వేకువజామని స్వామివారిని గోక్షీరం, పెరుగు, తేనె, చక్కెర, వివిధ ఫలరసాలు, బిల్వపత్రాలతో అభిషేకించారు. ఆ తరువాత పరిమళ భరిత పుష్పాలు, బిల్వపత్రాలతో అలంకరణలు చేసి పూజలు జరిపారు. భక్తులు ఆలయానికి చేరుకుని ఆవరణలో గల నాగదేవతల వద్ద నేతి దీపాలు వెలిగించి నవగ్రహాలకు పూజలు చేసి స్వామివారిని దర్శించుకుని తరించారు. చిత్తూరు నీవానది సమీపంలోని శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ప్రదోషకాల అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. తొలుత శివపార్వతుల మూలమూర్తులకు రుద్రాష్టకాలతో అభిషేకం చేశారు. ఆ తరువాత ఉత్సవమూర్తులకు నందీశ్వరునికి ఏకకాలంలో పాలు, పెరుగు, తేనె, విభూది, పసుపు చందనాదులతో ప్రదోషాభిషేకాన్ని జరిపారు. తరువాత గరిక, బిల్వదళాలు, పరిమళ భరిత పుష్పాలతో చక్కగా అలంకరించి స్వామి అమ్మవార్లకు, నందీశ్వరునికి పంచహారతులు సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజులను వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం సంవాదం కార్యక్రమం జరిగింది. బెంగళూరుకు చెందిన కుమరేష్ రాజగోపాలన్, జయంతి కుమరేష్ బృందం ప్రదర్శించిన సంవాదం భక్తులను ఆధ్యాత్మిక తన్మయత్వంలో ఓలలాడించింది.
ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 26,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 26 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.